खैरताबाद गणेश दो खैरताबाद गणेश दर्शन सो एवरेवर वेल्लेटप्पुडु नेनु व्लॉग लो चूपिस्तानु सो मीरैते व्लॉग नि मिस काकुंडा लास्ट वरकु चूसेयंडि ओकेना मरी कार लो वेल्लिन तर्वात चूपिस्तानु अंदर्नि इप्पुडु एवरेवर वेल्तुन्नामो चूपिस्तानु इधर सेम सारीस वीडियो व्लॉग कावल हस्बैंड नेक्स्ट मरदी चूपिस्तान प्लीज सब्सक्राइब मोना महेश क्रिएटिविटी मोना महेश क्रिएटिविटी चैनल అని చెప్పు మోనా మహేష్ క్రియేటివిటీ ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అసలు ఫేస్ సరిగా కనిపించట్లా కొంచెం తీయొచ్చు ఇంకా కరతపాడు వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఓకే ఇది ఇక్కడ కాదని చెప్తుంది ఇది ఫారెన్ ఫారెన్ కంట్రీ అని చెప్పు टैंग मंड दग्गर सो कोंचेम डिफरेंट अला कमेंट सो इंका मेमैते वच्चेसाम करतबा दग्गरिकि इदि वच्चेसि ऐमैक्स मुंदन्नमाट चाला ट्राफिक उंदि असलु पार्किंग पार्किंग कोसम अन्नमाट ट्राफिक अंता सो ई पार्किंग वच्चेसि ऐमैक्स बैक साइड इच्चारन्नमाट इकड़ा बैक पारकिंग चूसर एंतम जनाल असल चाल मैं फस्ट डे वेलाम कदा सो चाल मंदिर जनाल ऐमैक्स बैक साइड पारकिंग इदंत पारकिंग हस्बैंड चूँ रेडी हाई चपरा इूँ नि चूप हाई चु एट रेडी चूँ सो इदंत पारकिंग सो ऐमैक्स बिल्डिंग कदा ऐमैक्स बिल्डिंग बैक साइड पारकिंग इच्छा सो इकड़ कार पारकिंग इकड़ा बाइक पारकिंग बाइक पारकिंग चूपिस्तान इदंत बाइक पारकिंग ऐमैक्स ऐमैक्स बैक साइड पार्क चेसुकोनी फ्रंट नुंची मेमैते इप्पुडु गणेश दग्गरिकि वेल्तुन्नामु सो कोंचेम नडुचुकुंटू वेल्लालन्नमाट इंका स्टार्टिंग लोने इट्ला महात्मा गांधी गेटप वेसुकोनी उन्नारन्नमाट अला चाला मंदि उन्नारु चिन्न पिल्ललु पेद्दवाळ्ळु अला चाला मंदि गेटप्स वेसुकोनी उन्नारु चूसारा सो ओक स्टाच्यू लागा अतनु अलाने निलबडि उन्नारन्नमाट सो इंका चिन्न चिन्न आंजनेयुलु चूडंडि పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇట్లా ఆన్లైన్ గెటప్ చేసుకున్నారు ఇదంతా మన ఎంట్రీలోన అన్నమాట గణేష్ దర్శనం చేసుకునే ఎంట్రీలోనే వీళ్ళంతా ఇలా ఉంటారన్నమాట లైన్ లో సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఇంకా షాపింగ్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు చాలా మంది ఉన్నారు ఫస్ట్ డేనే మేము ఎవరు ఉండారు అనుకొని వెళ్ళాము ఈవినింగ్ టైం లో సో చాలా మంది ఉన్నారు కానీ దర్శనం అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోయింది దర్శనం అయితే సో इधे लाइन अन्ट सो इंटर लाइन उठा 6:30 की स्टार्ट सो एंत टाइम पड़ता चूद दर्शना ఇక్కడ Q1 Q2 Q2 వచ్చేసి ఐమాక్స్ సైన్ నుంచి వచ్చే Q2 ఇంకా అమీర్పేట అలా వచ్చే Q1 అన్నమాట సో మనం Q2 నుంచి వెళ్ళాము 6:30 కి స్టార్ట్ అయ్యాము 6:30 ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ని మంచియతి వీడియో వెనకాల గణేష్ కనిపిస్తున్నారు మంచియతి అని చెప్పేసి చెప్తున్నా అన్నమాట సో ఇంకా ఈ లైన్ లో వెళ్తుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నట్లయితే ఉత్సవ మేళ కనిపిస్తుంది కదా సో అక్కడైతే చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే ఉంది అంటే చిన్న చిన్న గేమ్స్ అలాంటివి అయితే ఉన్నాయి కానీ మనకు మెయిన్ గా దర్శనం కావాలి కదా సో అందుకనే మేము దర్శనానికి వెళ్ళాం అయినా మాతో పాటు చిన్న పిల్లలు ఎవరు రాలేదు కాబట్టి మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము కానీ మా హస్బెండ్ అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూపించారన్నమాట చిన్న ఎగ్జిబిషన్ లాగా అయితే ఉన్నది లోపల
సో మన దర్శనం అయిపోయినాక కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే చాలామంది రష్ ఉన్నారు అండ్ షాపింగ్స్ దగ్గర కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ చూసారా గణేష్ ఎదురుగా బ్యాండ్ పెట్టి డ్యాన్సులు కూడా వేస్తున్నారన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం అన్నమాట, మా అక్క పిల్లలకి మా అమ్మ వాళ్ళకి కూడా. సో వాళ్ళు చూస్తున్నారు వీడియో కాల్లో. సో నేను ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ నేనైతే దర్శనం చేసుకుంటాను ఖైరతాబాద్ గణేష్ని. సో ఎవ్రీ ఇయర్ నాకు అంత కొత్తగా అనిపించదు. ఫస్ట్ టైం చూసినప్పుడే నేనైతే చాలా షాక్ అయ్యాను అన్నమాట, చాలా పెద్ద ఉంది అసలు. సో నేను ఎవ్రీ టైం వెళ్ళేసరికి నాకు కొంచెం అంత అనిపించట్లేదు అనమాట. సో ఇక్కడైతే లేడీస్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. సో అదనమాట మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాదైతే చాలా బాగా జరిగింది, దర్శనం అయితే అయింది. సో చాలా దగ్గర నుంచి అయితే చూసాము. సో నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. సో ఎవ్రీ టైం వెళ్తున్నాను కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే దర్శనం చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవ్రీ టైం మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అదనమాట మొత్తానికి దర్శనం అయిపోయింది. నేనైతే సెల్ఫీల కోసం వీడియోస్ కోసం అయితే ఎంత ట్రై చేస్తున్నా అక్కడైతే వాళ్ళు వెళ్ళిపోండి 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 అంటున్నారు. ఇక్కడ లడ్డూని కూడా నేను వీడియో తీశాను. సో అయిపోయిందండి మొత్తానికి దర్శనం అయిపోయింది. దేవుడు ఫోటోస్ అసలు దిగలేదు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం. సో ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్ పట్టింది టైం అయితే. సో లాస్ట్ టైం అయితే నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది. సో కొంచెం ఫొటోస్ కూడా తీసుకోవడానికి టైం ఇచ్చినారు. అసలు ఫొటోస్ తీయనియట్లే, వీడియో తీయనియట్లే, అసలు ఏం తీయనియట్లేదు అసలు. సో ఇంకా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో షాపింగ్ చూద్దాం. ఏమన్నా కొనియ్యండి మాకు, గాజులు దండలు, గాజులు దండలు ఉన్నాయి కదా. సో ఇక్కడ వరకు ఈ వీడియో అయితే ఈ బ్లాగ్ అయితే ఇంతవరకే. సో ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పండి. సో మీరు కూడా ఎవరైనా ఖైరతాబాద్ దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైం వెళ్ళండి. సో ఈవినింగ్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం లైన్ ఎక్కువ ఉందన్నమాట. సో చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, ఇంకా ట్యాంగ్మండ్ ఏరియాలోనే మాకు ఈ ప్లేస్ కనిపించింది అనమాట. సో మంచిగా ఉంది కదా, కొంచెం ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. సో ఇది ట్యాంగ్మండ్ దగ్గరనే మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి, మన సంజీవయ్య పార్క్లో ఉన్న ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ కొన్ని రీల్స్ కూడా చేశాను. సో ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.